హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొన్ని అద్భుతమైనవి ఇంకా సరికొత్త చిట్కాలు అయితే నేర్చుకుందామండి సో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కూడా చేసుకోండి స్టీల్ డబ్బాలో మనం పోపులు లేదా పప్పులు కొన్ని వంటింటి సామానం అయితే వేసుకుంటూ ఉంటాము నార్మల్గా అయితే అలాంటి డబ్బాలు మనం వాష్ చేసుకొని బాగా నీట్గా తుడుచుకొని ఎండలో ఒక అరగంట సేపు బాగా వేడెక్కాక ఆ వేడివేడిగా ఉన్న డబ్బాలోనే మనం పప్పులవి వేసుకుంటే ఎక్కువ కాలం స్టోర్ ఉంటాయి కదండీ కానీ ఇప్పుడు మనకి ఎండ అంత అవైలబుల్గా లేదు కదా సో ఇలా స్టవ్ మీద నీట్గా చక్కగా ఆ హోల్డర్తో పై పైన వేడిగా చేసుకొని అందులో కనుక మీరు పప్పులవి వేసుకున్నట్టయితే పప్పులవి చాలా ఎక్కువ కాలం వరకు స్టోర్ ఉంటాయి జీడిపప్పులు నార్మల్గా మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు వాటిని బాగా ఎండలో ఎక్కువసేపు ఎండబెట్టుకొని తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే ఏదైనా ఒక ప్లాస్టిక్ గాజు లేదా స్టీల్ డబ్బాలో పోసుకుంటే ఎక్కువ కాలం వరకు నిల్వ ఉంటాయండి కానీ అలా ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు అలా కుదిరినప్పుడు ఏం చేస్తామంటే చక్కగా జీడిపప్పుని నార్మల్గా మనం తినడానికి ఏ విధంగా అయితే ఫ్రై చేసుకుంటామో ఆ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకొని ఆ ఫ్రై చేసిన జీడిపప్పుల్ని చక్కగా చ బాగా చల్లారిపోయాక ఏదైనా ఒక గాజు సీసాలోకి తీసుకొని ఉంచుకుంటే ఆ జీడిపప్పులు అనేవి కాలమైనా కొంచెం కూడా పాడవ్వండి ఇంకా మీరు ఏదైనా స్వీట్స్లో లేదా కర్రీస్లో బిర్యానీస్లో రైస్ ఐటమ్స్లో వేసుకునేటప్పుడు డైరెక్ట్గా మనం పెద్దగా ఫ్రై చేయకుండానే వేసేసుకోవచ్చు పాలు ప్యాకెట్లు కానీ లేదా ఇలా పాలు పోయించుకునే వాళ్ళు కానీ పాలుని మనం తీసుకుని మనం మరిగించుకునే ముందు ఖచ్చితంగా ఇలా ఫిల్టర్లో మనం ఆ పాలన్నిటిని ఫిల్టర్ చేసుకోవాలండి ఎందుకంటే ఆ పాలనేవి గేదె దగ్గర నుంచి చాలా రకాల చేతులు మారి మన వరకు వస్తూ ఉంటాయి మేమైతే పాలు మా ఇంటికి ఒక వచ్చి పోసి వెళ్తూ ఉంటారు అలా చేతులు మారినప్పుడు అందులో ఏ ఒక్క చిన్న చిన్న మలినాలు ఉంటాయండి సో దానికోసం ఇలాగా ఫిల్టర్ చేసుకొని తర్వాత మనం మరిగించుకొని టీ కాఫీ పాలు తాగే వాళ్ళు పాలు లేదా పెరుగు తోడు పెట్టుకోవడానికి మనకి చక్కగా ఈ పాలు అనేవి యూస్ అవుతాయి ఖచ్చితంగా ఫిల్టర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫిల్టర్ చేసి మాత్రమే పాలని మనం యూజ్ చేయాలి ప్యాకెట్ పాలైనా సరే మన ఇంట్లో ఉన్న కొన్ని కొన్ని గ్లాస్ ఛార్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి ప్లాస్టిక్ బాక్సెస్ కూడా అందంగా ఉంటాయి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కొక్కసారి మూతలు అనేవి పోతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఆ గ్లాస్ జార్స్ మనం అలానే వదిలేస్తూ ఉంటాము మళ్ళీ మనకి స్టోర్ ఏమైనా స్టోర్ చేసుకోవడానికి అంతగా సరిగ్గా యూస్ అవ్వవు అలాంటప్పుడు ఇలాంటి బెలూన్స్ ఉంటాయి కదా అది ఏ బెలూన్ అయినా పర్వాలేదు కలర్ ఏదైనా పర్వాలేదు బెలూన్ తీసుకొని చక్కగా ఆ బెలూన్ నిండా ఎయిర్ ఫిల్ చేసి మీరు చూస్తున్న విధంగా మూత దగ్గర కొంచెం లైట్గా గట్టిగా ప్రెష్ చేస్తూ ఒక పక్కన గాలి అనేది మనం వదిలేస్తూ ఉండాలి చూడండి నేను లెఫ్ట్ హ్యాండ్తో బెలూన్ని ప్రెష్ చేస్తూ ఉన్నాను రైట్ హ్యాండ్తో లైట్గా కొంచెం కొంచెంగా గాలి అనేది వదిలేస్తూ ఉంటున్నాను ఆ రకంగా చక్కగా చూస్తున్నారు కదా ఇలా మొత్తం గాలంతా ఎంటి అయ్యేసరికి ఆ బా గ్లాస్ జార్కి ఆ బెలూన్ అనేది ఒక మంచి లిడ్ లాగా అది కూడా ఎయిర్ టైట్ లిడ్ లాగా మనకి పనిచేస్తుంది చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంది కదండి ఇది ఖచ్చితంగా ఎయిర్ టైట్ లిడ్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు అంత చక్కగా ఉంది మీరు కావలసినప్పుడు తీసుకొని మళ్ళీ ఎయిర్ చక్కగా వదేసుకొని మళ్ళీ మనం లిడ్లాగా పెట్టేసుకోవచ్చు ఆ జార్ అనేది మనం ఖాళీగా అలా వదిలేయకుండా లేదా పడేయకుండా మోతలేదని పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా బెలూన్తో మనం లిడ్ లాగా చేసుకోవచ్చు చాలా చక్కగా ఉంది చూడ్డానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది కూడా ములక్కాయలు మనం నార్మల్గా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత కుక్ చేసుకుందామని బయట అలానే వదిలేస్తూ ఉంటాం అలాంటప్పుడు జస్ట్ వన్ ఆర్ టూ డేస్కి అవి కంప్లీట్గా ఎండిపోయి అసలు చాలా వండుకోవడానికి వీలు లేకుండా ఎండిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం బయట నుంచి కానీ లేదా ఎవరైనా ఇచ్చిన ములక్కాయలు చక్కగా మీరు చూస్తున్న విధంగా తొక్కలు తీసేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే త్రీ డేస్ తర్వాత కాదండి మీరు వన్ మంత్ తర్వాత ఆ మునక్కాయల్ని కుక్ చేసుకోవాలనుకున్న ఆ మునక్కాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి మీరు ఈ టిప్ ఒకసారి యూస్ చేసి మీకు నిజంగానే వర్క్ అయిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది తెచ్చిన వెంటనే చక్కగా ఇలా పీల్ తీసేసుకొని ఆ ముక్కలు అంటే మీకు సాంబార్లోకి ఒక రకంగా కోసుకుంటాము కర్రీ చేసుకునేటప్పుడు ఒక ఒక రకంగా కోసుకుంటాము మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చక్కగా ముక్కలు ముక్కలుగా చేసేసుకొని ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వన్ మంత్ వరకు కొంచెం కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా అదే రకంగా ఉంటాయి కుక్ చేసుకునే ముందు ఒకసారి వాష్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది కొత్త చీపులు మనం కొనుక్కున్నప్పుడు ఆ కొత్త చీపుల నుంచి చాలా వరకు పొట్ట అనేది వస్తూ ఉంటుంది కదండి అది మనం గదులు నార్మల్గా చీపురు కొన్న వెంటనే గదులు ఊడ్చేసుకుంటూ ఉంటే ఆ అనేది అన్ని గదుల్లో ఎక్కువ ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది అలా కాకుండా మనం చీపురు తెచ్చుకున్న వెంటనే మీరు అలాంటి దువ్వెన ఉంటుంది కదా అలాంటి దువ్వెంతో జస్ట్ మీరు అలా పై పైన రబ్ చేస్తూ ఉంటే చాలు పొట్టంతా ఒకేసారి చక్కగా రాలిపోతుంది మీరు స్పెషల్గా ఈ పొట్టంతా ఒకేసారి కూర్చొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక దీనిపైన కేటాయించారంటే ఇల్లు అంతా ఈ పొట్టు ఎగరకుండా ఉంటుంది మీరు ఆ పొట్టు అనేది ఇల్లంతా అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా చక్కగా ఒకేసారి పొట్టు తీసేసుకుంటే ఆ చీపుని మళ్ళీ మనం నీట్గా యూజ్ చేసుకోవచ్చు ఆ పొట్టు అనేది అసలు మళ్ళీ రాదు మీరే చూస్తున్నారు కదా సింగిల్ అటెంప్ట్లో మొత్తం చీపురకున్న పొట్టంతా చాలా ఈజీగా వచ్చేసింది మీరు ఇదే విధంగా చక్కగా పొట్టుని మొత్తం అంతా తీసేసుకొని తర్వాత నార్మల్గా ఆ చీపీని మనం యూజ్ చేసుకోవచ్చు మీ ఇల్లు పెద్ద ఇళ్ళైనా చిన్నళ్ళైనా గదులు ఊడ్చేటప్పుడు డస్ట్బిన్ని దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఎక్కడ చెత్త అక్కడ ఎత్తేయచ్చు లేదు మీరు గదులు అంటే ఒక హాల్ దగ్గర స్టార్ట్ చేసి బెడ్రూమ్స్ ఇంకో బెడ్రూమ్ కిచెన్ ఇవన్నీ అన్ని రూమ్లో ఉన్న చెత్త ఒక దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఎత్తేదానికన్నా ఇలా ఎక్కడ చెత్త ఎక్కడ ఇప్పుడు హాల్ ఒకవేళ పెద్దది అనుకోండి హాఫ్ హాల్ ఊడ్చేశాక ఆ చెత్తను ఎత్తేసి డస్ట్బిన్లో వేసేసుకుంటే అక్కడ దాకా కంప్లీట్ అయిపోతుంది వెంటనే నెక్స్ట్ మనం స్టార్ట్ చేయొచ్చు ఏ బెడ్రూమ్లో చెత్త బెడ్రూమ్ దగ్గర డస్ట్బిన్లో వేసేసుకుంటే అక్కడికక్కడ క్లీన్ అయిపోతుంది ఎగిరిపోవడానికి ఛాన్సెస్ ఉండవు గదులు ఉండడం కూడా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం మొత్తం చెత్త అంతా ఒక దగ్గర తీసుకెళ్లేదానికన్నా ఇది చాలా ఈజీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఏదైనా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఇలాంటి ఐసింగ్ పౌడర్ ఉంటాయి కదండి అంటే మనం ఒళ్ళు ఎప్పుడైనా పోయినప్పుడు ఇలాంటి పౌడర్స్ యూస్ చేస్తూ ఉంటాము ఆ పౌడర్ని జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఏదైనా ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని అందులోనే జస్ట్ ఒక టూ టు త్రీ డ్రాప్స్ షాంపూను కూడా వేసుకొని వాటర్ వేసుకొని మొత్తం ఆ పౌడరు షాంపూ వాటర్ ఒక మంచి పేస్ట్ లాగా తయారయ్యేలాగా మనం చేసుకోవాలి ఈ పేస్ట్ని కౌంటర్ టాప్స్ ఉంటాయి కదండి కిచెన్లో ఆ కిచెన్లో మనకి ఎక్కువ చేమను వచ్చేస్తూ ఉంటాయి అన్నం పెట్టుకున్న లేదా ఏదైనా స్వీట్ కానీ కర్రీస్కి పాలకి పెరుగుకి ఇంకే ఇది అని ఉండదు చీమలు అన్నిటికీ పట్టేస్తూ ఉంటాయి అలా చీమలు పట్టే చోట ఈ పేస్ట్ని మీరు చూస్తున్న విధంగా ఒక లైన్ లాగా ఆ కౌంటర్ టాప్ మీద మీరు వేసుకున్నట్టయితే ఆ గచ్చు పైనకి ఆ చీమలు అనేవి రాకుండా ఉంటాయండి ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి పెరుగు చట్నీల్లోకి కానీ లేదా ఏదైనా ఫ్రైస్ చేసేటప్పుడు కానీ మనం పచ్చిమిర్చిని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి అలా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినప్పుడు మన చేతికి ఆ కారం అనేది ఘాట్ అనేది ఎక్కువగా అంటికి ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్లా ఉంటుంది ఆ చేతిని డైరెక్ట్గా మనం ఎక్కడైనా మన బాడీ అంటే చేతుల మీద కానీ లేదా ఫేస్ మీద కానీ ఎక్కడైనా పెట్టుకుంటే చాలా ఎక్కువగా మండిపోతూ ఉంటుంది పొరపాటున మనం పిల్లల్ని పట్టుకున్నా కూడా వాళ్ళకి కూడా మండిపోతూ ఉంటుంది సో వెంటనే ఏం చేస్తామంటే ఇలాగ చిల్లీస్ అంటే కారంవి మనం ఏం పట్టుకున్నా ఆ కారం మన చేతి నుంచి పోవడానికి వెంటనే షుగరు కూలింగ్ వాటరు ఒక బౌల్లో వేసుకొని దాంతో మీరు హ్యాండ్ వాష్ చేసుకున్నట్టయితే చక్కగా రబ్ చేసుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకున్నట్టయితే ఆ కారం అనేది మన చేతి నుంచి వెంటనే పోతుంది ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు టిప్స్లో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్